హాయ్ నమస్తే, నేను సరోజిని ఫ్రమ్ హైదరాబాద్. మీకు తెలుసు కదా, 2 డేస్ బ్యాక్ నేను ఊరికెళ్ళాను. ఊరికెళ్ళినప్పుడు అక్కడి నుంచి కొన్ని కొమ్మలు మొక్కలు తెచ్చుకున్నాను. ముఖ్యంగా మీకు ఈరోజు నేను 2 కొత్త వాటిని చూపిస్తున్నాను. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళినప్పుడు మా పొలం వెళ్ళాను. మా పొలంతో పాటు మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ శ్రీనివాసరావు గారిని వాళ్ళ తమలపాకు తోటకు కూడా వెళ్ళాను. చూసారా ఆకులు ఎంత పెద్దగా ఉన్నాయో. సో నేను మా పొలం వీడియో, అలాగే మా ఫ్రెండ్ అంటే మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ తమలపాకు తోట వీడియో కూడా తీశాను. చాలామందికి తమలపాకు తోట ఎలా ఉంటుందో తెలియదు కదా. ఈ రోజుల్లో మనం మిద్దె తోటలోను పెరటి తోటలోను పెంచుకుంటున్నాము, కానీ తోటల్లో ఎలా ఉంటుందనేది తెలియదు. ఆయన చాలా బాగా వివరించారు. వివరించడమే కాదు, నాకు కొన్ని కొమ్మలు కూడా ఇచ్చారనమాట, ఎలా నాటుకోవాలో ఏంటో చెప్పారు. అట్లాగే ఆయన తోటలు ఎలా పెంచుతున్నారు, దాని వాల్యూ ఎలా ఉంది అలా కూడా చెప్పారు. అదంతా నేను మీతో షేర్ చేసుకుంటాను. నేను కొంచెం చెప్తాను ఇప్పుడు. చెప్పి శ్రీనివాసరావు గారు ఎలా చెప్పారు, మా పొలం ఎలా ఉందో ఫస్ట్ చూపిస్తాను. చూపించిన తర్వాత మా పొలంలో పంటలు కూడా చూపిస్తాను. చూపించిన తర్వాత తోలపాకు తోటను కూడా చూపిస్తాను. ముందు ఇక్కడ కొంచెం నేను మీకు వివరిస్తాను. ఇక్కడ చూశారు కదా, కణుపులు అంటాను దీన్ని. ఇది ఒక కణుపు, ఇదొక కణుపు, ఇదొక కణుపు. ఇది కణుపు కణుపుకి. ఈ తమలపాకు చెట్టుకి ఏంటంటే ఇలా కణుపు కణుపుకి మనకి వేళ్ళు వస్తాయి. చాలా సున్నితంగా ఉంటుంది ఇది. దీన్ని ఇలా పైకి పాకిచ్చాలి. పాకిచ్చడానికి సపోర్ట్ తీసుకుంటారు. ఆ సపోర్ట్గా మనకి అవిసె ముక్కలు నాటుతారనమాట. అవిసె ముక్కలు నాటి చిన్నగా ముందు అవిసె గింజలు నాటుకుంటారు. అవిసె గింజలు మొక్కలు మొలిచి కొంచెం సాగినాక సైడ్ కొమ్మలు కట్ చేసి వాటిని కర్రలాగా తయారు చేసి అప్పుడు తమలపాకు తీగలు నాటుతారు. ఈ తీగలు నాటిన నెల రోజులకి చిగురు వస్తుందిట. అక్కడి నుంచి 4 నెలల నుంచి కోత స్టార్ట్ అవుతుంది. కోత అంటే ఆకులు కట్ చేయటం. ఈ ఆకులు కట్ చేసి బుట్టలు అరేంజ్ చేస్తారు, కట్టలుగా కడతారు. ముందు ఒక కట్టలో 100 ఆకులు ఉంటాయి. ఇప్పుడు రేట్ చాలా ఎక్కువ ఉందిట. 100 ఆకులు 60 రూపాయలట. మనకి హైదరాబాద్లో ఇంతకుముందు తక్కువ ధర ఉన్నప్పుడే రూపాయికి ఒక ఆకు కొనుక్కునేవాళ్ళం. ఇప్పుడు మార్కెట్లో ఎంత ఉందో మరి. ఓకే, సో నాకు కొన్ని కొమ్మలు ఇచ్చారనమాట. కొమ్మలు ఇచ్చి పెట్టి చూడండి అని అన్నారు. తర్వాత ఈ శీతాకాలంలో తమలపాకు తొందరగా రాదుట. నాటుకోవటం కూడా కొంచెం లేట్ అవుతుందట. మంచుకి కొంచెం డిస్టర్బ్ అవుతుందట. నేనేం చేస్తానంటే వీటన్నిటిని ఒక టబ్బులో నాటుకుంటాను. నాటుకొని పగలు ఎండకి పెట్టేసి, నీరెండ వస్తుంది కదా ఇప్పుడు చలికాలం మనకి, పగలు ఎండలో ఉంచి రాత్రిపూట తీసి లోపల పెడుతుంటాను. పెట్టి నాటుకున్నాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఓకే, ఇది తమలపాకు గురించి. పొలం కూడా చూపిస్తాను. ఇంకొక ముఖ్యమైనది ఏం తీసుకొచ్చానంటే, ఊరి నుంచి నేను ఈ చెరుకు గడలు తీసుకొచ్చాను. తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. చెరుకులు బాగా పెరిగినాయి, పొలంలో కూడా ఉన్నాయి. నేను ఒక చెరుకు గడలు తీసుకొచ్చాను, బంగారు తోటలో నాటుదామని చెప్పి తీసుకొచ్చాను. ఇక్కడ చూడండి, మీకు కణుపు అంటాను దీన్ని. ఈ కణుపు దగ్గర మనకి మొక్క తయారవుతుంది. చూసారా, ఇక్కడ చిన్న బడ్ లాంటిది ఉంటుంది అన్నమాట. ప్రతి కణుపు దగ్గర చిన్న బడ్ లాంటిది ఉంటుంది. అక్కడి నుంచి మనకి మొక్క మొలుస్తుంది. నేను తెచ్చినాక 2 రోజులు వీటిని నీళ్ళల్లో పెట్టాను. నీళ్ళల్లో పెట్టేటప్పటికి వేళ్ళు రావటం మొదలైంది. ఇలా తెల్లగా ఇక్కడ కనిపిస్తుంది కదా, సన్నగా అలా వేళ్ళు వస్తాయి అన్నమాట. వీటిని ఎలా అంటే ఇట్లా అడ్డం తిప్పి నాటుకోవాలి. అడ్డం తిప్పి నాటుకుంటే మొక్కలు వస్తాయి. ఇలా కణుపుల దగ్గర మొక్కలు వస్తాయి. ఈ కణుపు చుట్టూనేమో బడ్ దగ్గర నుంచి మొక్క మొదలవుతుంది. ఈ చుట్టూ ఏమో వేళ్ళు వచ్చేస్తాయి. వేళ్ళు వచ్చి నాటుకుంటుంది. ఈ ఒక కణుపుకి కణుపుకి ఇట్లా ఉన్నదాన్ని సెట్ అంటాం, కట్ చేసుకుంటాం మనం. 2 కణుపుల లెంత్ కూడా కట్ చేసుకోవచ్చు, చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు, డిపెండ్స్. ఒక పీస్ మనం కట్ చేసి తీసిన ఇలాంటి ఇంత పీస్ని 2 కణుపులు వచ్చేట్టుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. దాన్ని సెట్ అంటాం అన్నమాట. సెట్ మెథడ్లో మనం మొక్కలు పెట్టుకుందాం. ఓకే, దీనికని ఇంకొకటి చూపిస్తాను మీకు. ఇందులో ఇంకా క్లియర్గా కనిపిస్తున్నాయి బడ్స్ అనేవి, చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. చూపిస్తూ ఉండండి. ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని బడ్ అంటాం. ఇక్కడి నుంచి మొక్క మొలుస్తుంది. ఈ సన్నగా కనిపిస్తున్న దాంట్లో వేళ్ళు వచ్చేసేస్తాయి. ఇక్కడ చూడండి, ఇది ఇంకొక బడ్, ఇంకొక కణుపు దగ్గర బడ్ అన్నమాట. ఈ సన్నగా చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి కదా, చుక్కలు చుక్కలుగా, అక్కడి నుంచి వేళ్ళు మొదలవుతాయి. సో మనం వీటిని ఇట్లా హారిజాంటల్గా నాటుకోవాలి. ఈ తమలపాకులను కూడా మనం
హారిజాంటల్ గానే నాటుకోవాలి, అలాగే ఈ చెరుకును కూడా మనం హారిజాంటల్ గానే నాటుకోవాలి. సో నేను ఇంకా చాలా రకాలు తెచ్చుకున్నాను, అవన్నీ నాటుకున్నాక మీకు చూపిస్తాను. ముఖ్యంగా ఈ రెండు చాలా ఇంపార్టెంట్. నేను దీంతో పాటు చెప్పాను కదా మా పొలం ముఖ్యంగా తమలపాకు తోటలు ఎట్లాగో ఉంటాయో చూపిస్తాను. ఓకే, ఆ వీడియో దీనికి అటాచ్ చేస్తున్నా. సో ఇట్లా మేము పొలం చూడటానికి వెళ్తున్నాము. మనవాడు మా అక్కయ్య గారు అబ్బాయి, మా కోడలు, మా మేనకోడలు, మేమందరం ఇలా కారులో పొలం చుట్టానికి వెళ్తున్నాం అన్నమాట. బ్యూటిఫుల్ లుక్ మన పల్లెలు ఎంత అందమైన ప్రపంచం. మనం చాలా మిస్ అవుతున్నాం సిటీలలో ఉండి. కష్టం కష్టంతో పాటు ఆనందం సుఖం అన్నీ ఉంటాయి. దొంగదారిలో వెళ్తున్నాము, అందుకే కెమెరా కూడా అప్ అండ్ డౌన్ అవుతుంది. బంగారు తోట నుంచి నేను పెద్ద పెద్ద చేలు చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా. నేను మా ఊరు వచ్చాను, మా పిల్లలు మేము అందరం వచ్చాము. ఆ వస్తున్నాడు కదా నా మేనల్లుడు దీపక్. ఇదంతా మా పొలం అన్నమాట. ఎప్పుడో మా నాన్నగారు కొన్నారు, ఇప్పుడు మా తమ్ముడు చేయిస్తున్నాడు. సో ఇదంతా మీకు చూపించాలని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇది మొక్కజొన్న పొలం, సీజన్ అయిపోయింది కదా, వరి అంతా కోసి కుప్పలేశారు. అది కూడా చూపిస్తాను. మెట్ట చుట్టూ కొబ్బరి తోట, యాక్చువల్గా ఇది కొబ్బరి తోట, ఇంకా ఉన్నాయి చుట్టూ కొబ్బరి చెట్లు అవి ఉన్నాయి. సో ఈ మెట్ట మీద రకరకాల పంటలు వేస్తూ ఉంటారు. ప్రస్తుతం అయితే మొక్కజొన్న వేశారు, కంది వేస్తూ ఉంటారు, కంద వేస్తారు, పసుపు వేస్తూ ఉంటారు, అరటి పెడుతూ ఉంటారు, ఒక్కొక్కసారి పసుపు పెడుతూ ఉంటారు. అంటే సీజన్ను బట్టి ఆ సంవత్సరం ఉన్న డిమాండ్ని బట్టి ఇది చేయటం జరుగుతుంది. ఇదంతా మా పొలం అన్నమాట. మిగతా ఏరియా కూడా చూపిస్తాను. మా మనవడు చెప్తున్నాడు కదా, మా అక్క మనవడు, పిల్లలకి ఎంత ఇష్టమో ఈ పొలం ఇవన్నీ చూస్తుంటే. ఓకే, ఈ కనిపించేది పంప్ షెడ్ అన్నమాట. సో గ్రౌండ్ వాటర్ని మోటార్తో తీసి పెడుతూ ఉంటారు మెట్ట పొలంకి. వరి పొలంకి అయితే మామూలు కాలువల ద్వారా మనం ఇవ్వడం జరుగుతుంటుంది. ఆ కన్ను చూపు మేర మా పొలమే. ఇలా చుట్టూ బోర్డర్ లాగా అరటి మొక్కలు, పెద్ద మామిడి మొక్కలు కూడా ఉన్నాయి. ఇలా చూసుకుంటూ ముందుకెళ్దాం. ఇదిగో పిల్లలు వెళ్తున్నారు, అక్కడ ఇంకొక షెడ్ ఉంది. ఇది కనిపిస్తుంది కదా, దీన్ని పిచ్చిదొండ అంటాం. దీన్ని కూడా వైద్యంలో వాడతాం, పిచ్చిదొండ. ఈ పక్కనంతా వరి పొలము, ఆల్రెడీ వరి హార్వెస్ట్ చేయడం అయిపోయింది, కుప్పలు వేశారు. దీన్ని వరి కుప్పలు అంటాం. ఊళ్ళల్లో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుస్తుంది అనుకోండి, సిటీలో వాళ్ళకి తెలియదు. ఈ వరిని కోసిన తర్వాత ఇలా కుప్పలు వేస్తారు. కుప్పలు వేసి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకొని నూర్పిడి చేయటం జరుగుతుంది. చూస్తున్నారు కదా, మనము వరిని హార్వెస్ట్ చేసిన తర్వాత గ్రౌండ్ అలా వదిలేయము. పూర్వకాలం అయితే మనకి అపరాలు వేసేవాళ్ళు. అపరాలు అంటే మినుములు, పెసలు, అల్చందలు, లేకపోతే పిల్లి పెసర, గేదెల పశువులకి ఆహారం కోసం వేసేవాళ్ళు. ఇప్పుడు మొక్కజొన్న వేస్తున్నారు. సో రబీ సీజన్లో అంతా ఇక్కడ మొక్కజొన్న వేయటం జరుగుతుంది. ఇదేమో మాగాణి, ఇందాక మీకు చూపించాను కదా, అదేమో మెట్ట. మెట్ట అంటే కొంచెం హైల్యాండ్ ఇలా ఉంటుంది. సో మెట్ట మీద వేసినటువంటి మొక్కజొన్న అది. ఇదేమో పక్కనే మాగాణి అంటే లోల్యాండ్, లోల్యాండ్లో కూడా ఇప్పుడు ఈ సీజన్లో, ఈ రబీ సీజన్లో మొక్కజొన్న వేయటం జరిగింది. ఎందుకంటే అపరాలు వేస్తుంటే లాస్ వస్తుందని మొక్కజొన్న వేస్తున్నారు. ఓకే ఓకే. సో ఈ కనిపించేదంతా కూడా మా పొలం అన్నమాట. ఇది మెట్ట, ఇందాక మాగాణి చూపించాను కదా, ఇది మెట్ట. సో ఇదంతా
ఆ చివరి వరకు అన్నమాట, ఆ బోర్డర్ కనిపిస్తుంది కదా, ఆ బోర్డర్ వరకు. ఈ కొబ్బరి చెట్లన్నీ చూడండి బాగా కాస్తాయి. వీటిని వీళ్ళకి యూజువల్గా సీజన్లో ఇచ్చేస్తూ ఉంటారు ఇంత మనీ అని చెప్పి తీసుకొని, లేకపోతే ఇంటి అవసరాలకు వాడుకుంటారు. ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు ఒక సీజన్కి ఇంత అని చెప్పి మనీతో కాంట్రాక్ట్లో ఇచ్చేసేస్తూ ఉంటారు. సో ఇదండి మా పెద్ద తమ్ముడు ఎంత చాలా కష్టపడుతుంటారు ఇదంతా చేయటానికి. వాళ్ళ పిల్లలు మా మరదలు బాగా హెల్ప్ చేస్తారు. ఇదన్నమాట మా పొలం. ఏదో చిన్న ఉత్సాహం మీ అందరికీ చూపించాలని చెప్పి ఇలా నేను ఈ పొలంకి తీసుకురావటం జరిగింది. మీకు సిటీలో ఉన్న వాళ్ళకైతే ఈ పల్లె వాతావరణం పొలం వాతావరణం అంత తెలియదు కాబట్టి మీరందరూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇది చూస్తున్నారు కదా, చూడంగానే మీకు తెలిసిపోయి ఉంటుంది ఇదేంటో. ఇది తమలపాకు తోట. ఈ చుట్టూ అంతా తమలపాకు తోటలే. నేను చెప్పాను కదా పొన్నూరు వచ్చానని చెప్పి, గుంటూరు జిల్లా పొన్నూరు. సో ఇక్కడ ఈ తమలపాకు తోటలు ఎలా పెంచుతారో ఏంటో ఒకసారి మీకు చూపిద్దామని తీసుకొచ్చాను. చూస్తున్నారు కదా ఈ సన్నగా పొడుగ్గా ఉన్న ఈ కాడలు, ఇది అవిసె చెట్లు. పైన చూడండి అవిసె చెట్లు. ఈ అవిసె చెట్లకి ఈ తమలపాకు తీగల్ని ఇలా కడతారన్నమాట. ఇదిగో మా పిల్లలు కూడా వచ్చారు. ఎందుకంటే మనం సిటీలో ఉండి ఇలా పల్లె వాతావరణంకి వచ్చి ఇవన్నీ తిరిగి చూస్తుంటే చాలా ఆహ్లాదంగా ఉంటుంది. మనం ఎక్కడో దూరం దూరం ప్రాంతాలు వెళ్ళి చూడక్కర్లేదు. మన చుట్టూ ఉన్న ప్రదేశాలు, పంటలు ఎలా పండుతాయి, ఏ వస్తువు ఎలా తయారవుతుందో మన పిల్లలకి తెలియని సిటీలలో ఉన్న వాళ్ళకి తెలియచేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. అంతే కదా, చాలామందికి ఏది ఎట్లా తయారవుతుంది, ఏది ఎలా పండుతుంది, మనం ఏది ఎలా ఎంత కష్టపడితే ఆ వస్తువు లేకపోతే ఆ పంట చేతికి వస్తుంది అనేది తెలియదు. సో అది చూపించడమే నా ముఖ్య ఉద్దేశం. ఇక్కడ చూస్తున్నారు కదా చాళ్ళు చాళ్ళు తయారు చేస్తారు. ఇలా చాళ్ళు తయారు చేస్తారు. ఇలా చాళ్ళు తయారు చేసి ఈ మధ్యలో ముందు అవిసె మొక్కల్ని పెడతారు. అవిసె మొక్కల్ని పెట్టి ఈ తమలపాకు తీగ నాటుతారు. నాటిన తర్వాత ఇలా తాళ్ళతో కడుతూ తయారు చేస్తారు. ఇంకా వివరిస్తాను మీకు. ఇక్కడ మనతో శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారిదే ఈ తోట. మనం శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాము ఎలా నాటుతారో ఏంటో. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి మీరు ఎలా. 60 రోజులకి ఔషధ విత్తనాలు పోసిన తర్వాత 60 రోజులకి తమలపాకు తీగ నాటుతామండి. ఆ తర్వాత ఒక నెల రోజులకు కానీ బతకదు. బతికిన తర్వాత ఆయన జాడు కర్ర ఎక్స్ట్రా ఉంటుంది, అవి కోసేసి ఒక్కొక్క నెలకి తేలు కడతాం. ఇప్పుడు 4 నెలలు అయిందండి నాటి, అది ఈ స్టేజీకి వచ్చింది 4 నెలలకి. ఇప్పుడే బేరం అయిపోయిందంట. 60 అండి. ఎకరానికి కాదు 6 లక్షలు. ఎకరం 6 లక్షలు ఎకరం. ఓకే పంట మొత్తం చేసుకోవడమే. ఒక కోత బోరు కాళ్ళ కింద ఉంటుంది. ఓకే మళ్ళీ మే నెలలో మనకి కౌలు కడతారు 40. ఓకే ఓకే ఓకే. వింటున్నారు కదా శ్రీనివాస్ గారు ఏమంటున్నారంటే, ముందు ఈ తోట పెట్టుకోవటానికి ముందుగా అవిసె మొక్కలు అవిసె గింజని ఇలా చాళ్ళల్లో వేస్తారు. ఇట్లా బారికి ఇట్లా చాళ్ళు చేసి ఈ చాళ్ళల్లో అవిసె గింజల్ని నాటడం జరుగుతుంది. అవిసె మొక్క మొలిచినాక, అంటే అవిసె మొక్క మొలిచి 1 మీటర్ ఎత్తు పెరిగిన తర్వాత, మీటర్ 1.5 ఎత్తు పెరిగినాక తమలపాకు తీగల్ని నాటుతారు. తమలపాకు తీగ నాటిన 20 రోజుల నుంచి నెల రోజుల లోపల చిగురు రావటం మొదలు పెడుతుంది. ఇప్పుడు ఈ తోట మనకి కనిపిస్తుంది కదా ఈ హైట్ తోట, ఇది 4 నెలల తోట. ఈ 4 నెలల తోటని కొంత పెరిగినాక దీన్ని వ్యాపారులకి ఇస్తారనమాట. ఈ కాపుకింత అని చెప్పేసేసి కోతకింత అని చెప్పి వాళ్ళు పే చేయటం జరుగుతుంది. ఇప్పుడు శ్రీనివాస్ గారు మనకి ఈ మొదళ్ళు చూపిస్తారు చూడండి ఎలా పెంచుతారనేది. అదిగోండి చూడండి ఇలా 1 మీటర్కి ఇలాంటి పాదులు 6 నుంచి 7 పెడతారట. అదిగో చూడండి ఈ వాటర్ కూడా, ఈ చాళ్ళు మనకి ఇక్కడ చాళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఈ చాళ్ళల్లో వాటర్ వదులుతారు. ఆటోమేటిక్గా ఈ మొక్కలకి స్ప్రెడ్ అవుతుంది. మోస్ట్లీ ఆర్గానిక్ పద్ధతుల్లో పెంచుతున్నారు. మీకు దగ్గరలో అంటే వీళ్ళు అనుభవజ్ఞులు కాబట్టి వీటికి వచ్చే చీడపీడలు కానీ వీటిని ఎలాంటి కేర్ తీసుకోవాలి వీళ్ళకి బాగా తెలుసు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పెంచుతున్నారు. తోట చూస్తే చాలా ఆరోగ్యంగా చాలా హెల్దీగా ఉంది. ఆకు కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో. మనకైతే హైదరాబాద్లో 1 ఆకు రూపాయి, మీకు తెలియదు ఏముంది చూడండి. ఎదగండి ఇలా ఆకుమచ్చి వస్తే కనుక దాన్ని మంగు అంటారట.
అలాంటి ఆకుకు అంత నాణ్యత ఉండదు. కానీ దాన్ని చూసుకుని వీళ్ళు వెంటనే రెక్టిఫై చేసుకొని వెంట వెంటనే ఆకుల్ని తీసేస్తూ ఈ పైన తీగ బాగా సాగేటట్టు చూసుకుంటారు. ఈ తీగ ఎంత బాగా సాగితే వీళ్ళకి అంత బాగా పంట వస్తుంది అన్నమాట. ఆకు ఎంత బాగా తీగ సాగి హెల్దీగా ఉన్న ఆకులు వస్తాయో దాన్ని బట్టి వీళ్ళకి ప్రైస్ అనేది ఉంటుంది. ఇట్లా సంవత్సరానికి ఎకరానికి 6 లక్షల దాకా నికర ఆదాయం వస్తుంది దీనివల్ల అని చెప్పి చెప్తున్నారు. ఓకే, ఇంకా కొంత వేరే దగ్గర కూడా చూద్దాం. మనకి శ్రీనివాసరావు గారు ఏం చెప్తున్నారంటే, ఈ సంవత్సరం ఎక్కడ కరోనా కారణంగా ఈ తమలపాకు తోటలు ఎక్కడా లేవు, ఓన్లీ ఈ ఏరియాలో, అది కూడా చాలా తక్కువ విస్తీర్ణంలో. ఇంత హెల్దీగా ఉన్నటువంటి తోట అనేది చాలా తక్కువ విస్తీర్ణంలో ఉందిట, అందుకని ఈ సంవత్సరం డిమాండ్ చాలా ఎక్కువ ఉందంటున్నారు. అందుకనే ఇంత డిమాండ్ అన్నమాట. చిన్న 2-3 వరుసలకే 60,000 దాకా కూడా ఆకు కోసుకోవటానికి మాట్లాడి ఇప్పుడే నా ముందే వాళ్ళు మాట్లాడుకుని వెళ్ళటం జరిగింది. అదే చెప్తున్నారు, దీన్ని కాపాడుకోవటం ఓ కట్టల లెక్కన మీకు తెలిసిందే కదా, 60 రూపాయలు. ఒక కట్ట 60 రూపాయలట, ఒక కట్ట ఆకులు 60 రూపాయలట. సో ఈ సంవత్సరం డిమాండ్ చాలా ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉండేటప్పటికి రేటు కూడా బాగా ఉంది. అయితే ఇందులో చాలా సాతక బాధకాలు ఉన్నాయని చెప్తున్నారు. ఎలా అంటే కూలీ ధర పెరిగిపోయింది, వీటికి వచ్చే డిసీజెస్ని తట్టుకోవటం ఇది చాలా కష్టమవుతుంది. ఈ మాత్రం తోట పెంచడానికి ఇప్పటివరకు 2.5 లక్షలు అయిందిట. సో అదే చెప్తున్నారనమాట, ఎంతో శ్రమపడి పసిపిల్లల్ని పెంచినట్టు పెంచుకుంటేనే ఈ ఇంత ఆరోగ్యంగా ఆకులు అనేది ఇంత పెద్ద సైజులోనూ చక్కగా ఉన్నాయన్నమాట, ఆరోగ్యంగా ఉన్నాయి. మనం శ్రీనివాస గారికి ఈ రకంగా కృతజ్ఞత తెలియజేసుకుందాం మనకి అవకాశం ఇచ్చినందుకు. ఓకే, థ్యాంక్స్ అండి శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మా మనవడైతే సిటీలో పుట్టి పెరిగాడు, వాడికి తోటలు దొడ్లు పొలాలు చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఎంత హ్యాపీ అంటే వాడి కళ్ళల్లోనూ వాడి మొహంలోనూ ఆ హ్యాపీనెస్ తెలుస్తుంది. ప్రతి మొక్కని టచ్ చేసి మరీ చూస్తున్నాడు, చక్కగా వాడు ఎంత సంతోషపడుతున్నాడు. వీటి తర్వాత నెక్స్ట్ మా బంగారమ్మ కూడా వస్తుంది, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మా చిట్టి తల్లిని కూడా తీసుకొచ్చి దానికి కూడా ఇవన్నీ నేను పరిచయం చేస్తాను. చూస్తున్నారు కదా తమలపాకులు ఎంత బాగున్నాయో, ఇది ఒక రకంగా నా అదృష్టం. మీ అందరికీ ఈ తమలపాకు తోటల్ని పరిచయం చేయటం ఒక రకంగా నా అదృష్టం. మీ అందరికీ కంటెంట్ బాగా నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చుతుంది కూడా. ఎందుకంటే తమలపాకు రూపాయికి కొనుక్కోవటమే మనకు తెలుసు, అది ఎలా పండుతుంది ఎట్లా అనేది తెలియదు. ఈ మధ్యకాలంలో మనందరం పెరటి తోటల్లోనూ మిద్దె తోటల్లోనూ తమలపాకు తీగల్ని పెంచుతున్నాం, కానీ ఇట్లా ఇంత వ్యాస్ట్ ఏరియాలో ఈ తోటల్ని పెంచటం అనేది నిజంగా చాలా 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 బాగుంది. నేను శ్రీనివాస్ గారిని అడిగి 2 తమలపాకు తీగలు 4 అవిసె గింజలు తీసుకుంటున్నాను. సో బంగారు తోటలో వాటిని నాటి మీకు చూపిస్తాను. ఓకే, చూస్తున్నారు కదా ఎంత గ్రీనరీ ఎంత బాగుందో, తప్పనిసరిగా మీకు కంటెంట్ అయితే నచ్చుతుంది. ఇంకా లోపల దాకా ఉంది, ఈ పక్కన చూసారా బోర్డర్ లాగా అరటి ఆకులు కట్టారు తమలపాకు తీగకి షేడి. మీకు తెలిసిందే కదా గాలి నుంచి రక్షణ కోసం ఇలా కొంచెం హడ్డిల్లాగా అరటి ఆకుల్ని ఇలా నిలువుగా కట్టారనమాట. ఈ చాలా సెన్సిటివ్, ఈ తమలపాకు తీగలు చాలా సెన్సిటివ్. వాటికి ఎక్కువ గాలి ఎక్కువ ఎండ తగలకుండా నీడ కోసం పైనేమో మనకి ఈ అవిసె చెట్లు ఉన్నాయి, సైడ్లో బోర్డర్లాగా ఇలా అరిటాకుల్ని ఇలా కట్టారనమాట. ఓకే, ఇదండి మన తమలపాకు తోటలు కథా కమామేషు. ఓకే, మీ అందరికీ కంటెంట్ అయితే బాగా నచ్చి ఉంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.